భద్రాచలం భక్తులతో కిటకిటలాడుతోంది. రామయ్య కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు తరలివస్తున్న భక్తులతో భద్రాద్రి నిండిపోయింది. శనివారం ధ్వజారోహణంతో సంబరాలు మిన్నంటాయి. ఈ రోజు రాత్రికి ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది. రేపు జరిగే కళ్యాణోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఎల్లుండి జరిగే పట్టాభిషేకానికి గవర్నర్ నరసింహన్ హాజరవుతారు. ఈసారి నిఘా నీడన వేడుకలు జరగనున్నాయి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈసారి చలువ పందిళ్ల సంఖ్య పెంచారు. భద్రాద్రిలో శ్రీరామనవమి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. అభిజిత్ లగ్నంలో రేపు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇవాళ ఎదుర్కోలు ఉత్సవం జరగనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దేవి అందిస్తారు. దశరథ నందనుని అపూర్వ జన్మదినం, నీలమేఘశ్యాముడి పరిణయ మహోత్సవ పర్వదినం, శ్రీరామచంద్రప్రభు పట్టాభిషేక మహోత్సవం, ఈ మూడు వేడుకలకు అపూర్వమైన వేదిక శ్రీరామనవమి. ఆధ్యాత్మిక భారతావనికి అలుపెరగని కమనీయ రమణీయ వేడుక శ్రీరాముని యొక్క కళ్యాణ మహోత్సవం. ప్రస్తుతం మనము శ్రీరామచంద్రప్రభుకి, సీతామహాలక్ష్మికి అద్భుతంగా రేపొద్దున అభిజిత్ లగ్నంలో మిథిల ప్రాంగణంలో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. రేపు 12 గంటల ప్రాంతంలో చక్కగా స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించేందుకు సర్వాంగ సుందరంగా భద్రగిరి మొత్తం కూడా నయన మనోహరంగా అలంకరించారు. ఎటు చూసినా కూడా మరి మామిడి తోరణాలు కనిపిస్తున్నాయి, అలాగే ముత్యాల పందిరులు కనిపిస్తున్నాయి, వేద మంత్రోచ్చారణలు, మరోపక్క మంగళ వాయిద్యాలు, ఇంకో పక్క ముత్యాల తలంబ్రాలను ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతమంతా కూడా మిథిల ప్రాంగణం అంతా కూడా చక్కటి పుష్పాలతో అలంకరిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మిథిల స్టేడియంలో అలాగే భక్తులందరూ కూడా కోటాను కోట్ల మంది శ్రీరామచంద్రప్రభువుకి ఏటేటా కళ్యాణం నిర్వహించినప్పటికీ కూడా రామచంద్రప్రభువుకి అందరూ బంధువులే కాబట్టి కోట్లాది మంది పాదాలన్నీ కూడా ఇటు భద్రగిరి వైపే పడుతూ ఉంటాయి. అసంకల్పితంగా మనం చూస్తూ ఉన్నాము, కోట్లాది ప్రజలందరూ కూడా విచ్చేస్తారు. అందరూ కూడా స్వామి అమ్మవార్లను కళ్యాణ మహోత్సవాన్ని ఒక్కసారి వీక్షించినా చాలు అని వస్తూ ఉంటారు. ప్రస్తుతం కళ్యాణ ఘట్టానికి ముందు జరిగేటువంటి క్రతువు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఏదైతే ఉందో ఎదుర్కోళ మహోత్సవం అంటారు. అంటే ఏదైతే హిందూ వివాహ వ్యవస్థకు నిలువెత్తు నిదర్శనం శ్రీరామచంద్ర ప్రభువు, మరి ఎవరైతే ఆ శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించబడుతుందో ప్రస్తుతం ఉన్న ఎదుర్కోళ మహోత్సవం జరిగే ప్రాంగణం ఇప్పుడు తీర్చిదిద్దుతున్నారు, పూలతో అలంకరిస్తూ ఉన్నారు. ఇక్కడ సీతామహాలక్ష్మిని అలాగే శ్రీరామచంద్రప్రభువుని ఇరు వంశాలకు సంబంధించినటువంటి గుణగణాలను వధూవరుల పరిచయ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. సహజంగా హిందూ వివాహ వ్యవస్థలో ఏ విధంగా అయితే వధూవరుల పరిచయం కార్యక్రమం ఉంటుందో అలాగే దేవీ దేవతామూర్తులైనటువంటి శ్రీరామచంద్రప్రభు సీతామహాలక్ష్మిని ఎదురుగా కూర్చోబెట్టి మరి మా సీతమ్మ తల్లి ఇంత గొప్పది, మా రామయ్య ఇంత గొప్పవాడు అంటూ ఇరు వంశాలకు సంబంధించి స్థానాచార్యులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులందరూ కూడా వారి గుణగణాలను ఏదైతే ఉంటాయో రామాయణంలో వాల్మీకి ఏదైతే అద్భుతంగా శ్రీరామ మార్గం గురించి, శ్రీరామచంద్ర ప్రభువులోని ఉన్నటువంటి వ్యక్తిత్వం గురించి అద్భుతంగా ఆయన వర్ణించారో ఆ వర్ణనంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మనం చూడొచ్చు, గోటితో కోటి తలంబ్రాలను ఇప్పటికే సిద్ధం చేశారు. పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ఇక్కడ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తుంది. ఈరోజు సాయంత్రం 7 నుంచి 8 గంటల ప్రాంతంలో ఎదుర్కోడ మహోత్సవం నిర్వహిస్తారు. అందరూ కూడా ఈపాటికే ఈరోజు ఆదివారం కావడము, అలాగే రేపొద్దున స్వామి అమ్మవార్ల కళ్యాణం కావడం, అశేషంగా భక్తులందరూ కూడా భద్రగిరికి పోటెత్తారు. భక్తుడే కొండగా ఏర్పడి భగవంతుని తన మీద మోస్తున్నాడు. అంత అద్భుతమైనటువంటి భద్రాచల ప్రాంగణంలో ఉన్నాము. కెమెరామెన్ సంపత్తో దేవి ఫరెంచివి. ఒంటిమిట్టలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కోదండరామస్వామి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతోంది. వేద మంత్రోచ్చారణల మధ్య పండితులు ధ్వజారోహణం నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ నెల 30న ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణోత్సవం జరగనుంది. కళ్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. శ్రీరామ నవమిపై అయోమయం అవసరం లేదని, ఎవరి ధర్మం ప్రకారం వారు జరుపుకోవచ్చని చెబుతున్నారు పండితులు. వైష్ణవ సంప్రదాయం ప్రకారం పండుగ రేపు జరగనుంది. స్మార్త, ఆగమ, శైవ, వైదిక తిథుల ప్రకారం ఇవాళే శ్రీరామ నవమి జరుపుకుంటున్నారు.
శ్రీరాముడు జన్మించిన పునర్వసు నక్షత్రం వైష్ణవులకు ప్రధానం కావటంతో రేపు పునర్వసు కాబట్టి పండుగ రేపు జరుపుకోవాలని వైష్ణవ సంప్రదాయం చెబుతోంది. స్మార్త వైదిక శైవ ఆగమ శాస్త్ర ప్రకారం తిథిని బట్టి శ్రీరామనవమి చేసుకుంటున్నారు. ఇవాళ నవమి కావటంతో ఇవాళే శ్రీరామనవమి అనేది వారి వాదన. అయోధ్య, కంచి, శృంగేరి, వేములవాడ, సాయిబాబా ఆలయాల్లో ఈరోజే నవమి నిర్వహిస్తున్నారు. భద్రాచలం, రామతీర్థం ఆలయాల్లో రేపు రామయ్య కళ్యాణం జరుగుతుంది.